హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ కొన్ని సినిమాలు ఏ రేంజ్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తాయంటే అవి బ్రేక్ ఇవన్నీ కొట్టాలంటే ముందు ఇండస్ట్రీట్గా ఉన్న సినిమాలను ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయాలి ఆ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట సో అలాంటి సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆ సినిమాలు ఏంటి ఎంత బిజినెస్ అయిందని మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్ రామ్ చరణ్స్ మగధీర మగధీర సినిమాకి ముందు ఆల్ టైమ్ ఇండస్ట్రీ అంటే పోకిరి అది నలభై కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది మగధీర హ్యూజ్ బడ్జెట్ అండ్ అలాంటి రాజుల సినిమా మనం ఇంతవరకు చూడలేదు కాబట్టి బజ్ మామూలుగా లేకుండే దాంతో బయర్స్ కూడా భారీ అమౌంట్కి కొన్నారు ఏకంగా నలభై రెండు కోట్ల వరకు జరిగింది మగధీర బిజినెస్ అల్లు అరవింద్కి ఒకటే టెన్షన్ ఫ్లాప్టాక్ వస్తే లాస్ అంతా ఇంత ఉండదు కదా అని ముందు ఇండస్ట్రీ అంత ఉండే మగధీర బ్రేక్ ఇవెంట్ టార్గెట్ బట్ యునాని మస్ పాజిటివ్ టాక్తో ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీట్ అయింది మగధీర టూ ప్రభాస్ బాహుబలి వన్ ఎట్ అనదర్ మ్యాస్యూ ప్రీబజ్ మూవీ ముందు ఇండస్ట్రీ మగధీర డెబ్బై నాలుగు కోట్ల షేర్ వసూలు చేస్తే బాహుబలిది తెలుగు వర్షన్స్ లోనే తొంభై కోట్ల వరకు అయింది బిజినెస్ అంటే పదహారు కోట్లు ఎక్కువ మగధీర కలెక్షన్స్ కంటే ఇంకా వరల్డ్ వైడ్గా నూట పద్దెనిమిది అయింది బాహుబలికి అంటే సేమ్ బాహుబలి జస్ట్ బ్రేక్ వెన్ కావాలంటే ఇండస్ట్రీ అవ్వాల్సిందే దిల్ రాజ్ అయితే రైట్స్ని కెరీర్ని రిస్క్లో పెట్టి వనుక్కుంటూ కొనుక్కున్నాడంట బాహుబలివి బట్ ఏ రేంజ్లో కలెక్ట్ చేసిందో తెలుసు కదా ఇప్పుడు నాన్ బాహుబలి వన్గా త్రీ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రీజనల్ పరంగా సర్దార్ గబ్బర్ సింగ్కి ముందు నాన్ బాహుబలి ఇండస్ట్రీ అంటే అది శ్రీమంతుడే శ్రీమంతుడు ఎనభై కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ లాంటి మూవీకి సీక్వల్ టైటిల్ భారీ హంగామా దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనభై ఏడు కోట్లయింది అంటే సేమ్ సర్దార్ బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా శ్రీమంతుడు కలెక్షన్స్ని క్రాస్ చేయాలి అప్పుడే అది హిట్ వర్డ్ హిట్కి వెళ్తుంది సో ఫస్ట్ నాన్ బాహుబల్ బిజినెస్గా సర్దార్ గబ్బర్ సింగ్ లిస్ట్లోకి యాడ్ అయింది బట్ డిజాస్టర్ టాక్తో డిజాస్టర్గా మిగిలిపోయింది ఫోర్ చిరంజీవిస్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పదేళ్ళు సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈ రేంజ్ నెంబర్తో బిజినెస్ అంటే మామూలు విషయం కాదు శ్రీమంతుడు టోటల్ షేర్ కంటే త్రీ క్రోర్ ఎక్కువ అయింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బిజినెస్ జస్ట్ ల్యాక్స్లో బాహుబలిని మిస్ అయింది అంతే తొంభై కోట్లు కలెక్ట్ చేస్తేనే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ హిట్ అయినట్టు అలా అంత గ్యాప్ ఇచ్చిన సూపర్ బిజినెస్ జరుపుకున్నారు చిరంజీవి గారు ఫైవ్ ప్రభాస్ బాహుబలి టూ ఎపిక్ అంతే బాహుబలి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేనంతలా మూడు వందల కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బాహుబలి టూ బిజినెస్ ఏ మూడు వందల యాభై కోట్లు జరుపుకుందంటే బాహుబలి వన్ అంత షేర్ కలెక్ట్ చేసినా హిట్ అవ్వకపోతుండే ఇంకా ఎక్స్ట్రాగా యాభై కోట్లు కలెక్ట్ చేయాల్సిందే అలా ముందు ఇండస్ట్రీట్ కన్నా కూడా మైల్ మార్జిన్ అయినా మూడు వందల యాభై కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది బాహుబలి టూ ఇట్స్ ఎ రేర్ ఫిట్ ఎవర్ సిక్స్ మహేష్ బాబు స్పైడర్ మొదటి నాన్ బాహుబలి టూ ప్రీ రిలీజ్ బిజినెస్ దీనికి ముందు ఇండస్ట్రీ నెంబర్ వన్ ఫిఫ్టీ నాన్ బాహుబలి పరంగా విత్ వన్ నాట్ ఫోర్ క్రోర్ షేర్ అయితే తమిళది తీసి చూసినా కూడా స్పైడర్ బిజినెస్ ఎనిమిది కోట్లు అంటే స్పైడర్ బ్రేక్ ఇవెన్ మార్క్ని క్రాస్ చేయాలన్నా అది ఇండస్ట్రీ అవ్వాల్సిందే అవి కూడా ఎక్స్ట్రా నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే హిట్ అయినట్టు టోటల్గా నూట ఇరవై ఐదు అయింది బట్ డిజాస్టర్ టాక్ రావడంతో అందరు ఆడియన్స్కి రీచ్ కాకపోవడంతో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ వెంచర్గా మిగిలింది సెవెన్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సేమ్ యాజ్ స్పైడర్కి జరిగినట్టే ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ ఓవరాల్ షేర్ కంటే ఇరవై కోట్లు ఎక్కువే జరిగింది అజ్ఞాతవాసికి హ్యాట్రిక్ కాంబో ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం పైగా చివరి సినిమా అన్నారు ప్రతి ఏరియాలో బిజినెస్ ఆకాశాన్ని అంటేసింది దాంతో నూట ఇరవై ఐదు కోట్ల వరకు జరుపుకుంది బిజినెస్ అంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ క్రోర్ షేర్ అంతా కలెక్ట్ చేసినా కూడా అది యావరేజే పక్క దాన్ని దాటేసి ఇరవై కోట్లు దాటితేనే బ్రేక్ఇంట్ అందుకున్నట్టు ఇప్పుడు రీజనల్ పరంగా అలవైకుంఠపురంలో నూట అరవై కోట్ల షేర్తో ఉంది సో దీన్ని బ్రేక్ఇవెంట్ టార్గెట్గా మహేషన్ నాస్ గుంటూరుకారం బరిలోకి దిగితే ఈ లిస్ట్లో ఇంకో సినిమా యాడ్ అవుతుంది ఆ కాంబాయిన్ మూవీకి పొటెన్షియల్ ఉంది నూట నలభై ఐదు నుండి నూట యాభై కోట్లయితే పక్కా అవుద్ది మరి నూట అరవై కోట్లు అవుతుందా లేదా చూడాలి ఇంకా బాహుబలి టూ కలెక్షన్స్ని దాటి బ్రేక్ ఇవెంట్ టార్గెట్ సెట్ చేయడం చాలా కష్టం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఆరు వందల యాభై కోట్ల వరకు అవుతుందేమో మేబీ టచ్ అయితే ఏడు వందల కోట్లు ఎనిమిది వందల ఇరవై కోట్ల బ్రేక్ ఈవెన్ అంటే ఇంపాసిబుల్ అనిపిస్తుంది సో బాహుబలి కలెక్షన్స్ని బిజినెస్గా జరుపుకునే సినిమా ఏదవుతుందంటారు సో ఇవి గాయస్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇండస్ట్రీ అవ్వాల్సిన సినిమాలు మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని కింద కమెంట్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్